రామోజీకి పక్కాగా బిగుస్తున్న ఉచ్చు. అద్దాల మేడలో కూర్చున్న వాళ్ళు ఎదుటి వాళ్లపై రాళ్లు వేయకూడదని పెద్దలు చెబుతారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు కూడా తిరిగి రాయేస్తే అద్దాల మేడ కుప్పు కూలిపోతుంది కాబట్టి. ఈ విషయం రామోజీరావుకు సరిగ్గా సరిపోతుంది. మీడియాను అడ్డుపెట్టుకుని రామోజీ చేస్తున్న వ్యాపారాలలో అనేక మోసాలు జరుగుతున్నట్లు ఎప్పటి నుండో ఆరోపణలున్నాయి. ఏ వ్యాపారాన్ని తీసుకున్నా చట్ట ఉల్లంఘనలు అక్రమాలే ఉంటాయని మంత్రులు కూడా చాలాసార్లు ఆరోపించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ మోసాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మొదటిసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాయర్ నోరు విప్పారు. విచారణలో ఆర్బీఐ లాయర్లు ఎన్నిసార్లు పాల్గొన్నా పెద్దగా మాట్లాడింది లేదు. అయితే తాజాగా జరిగిన విచారణలో ఆర్బీఐ లాయర్ మాట్లాడుతూ హెచ్యుఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించడం చట్టవిరుద్ధమని స్పష్టంగా చెప్పారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(s) ప్రకారం హెచ్యుఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించకూడదన్నారు. అంటే మార్గదర్శి చైర్మన్ హోదాలో రామోజీరావు, ఎండీ హోదాలో కోడలు శైలజ దశాబ్దాలుగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మొత్తుకుంటున్నారు. మార్గదర్శి చిట్స్ గురించి కేంద్ర ప్రభుత్వం అడిగితే తనకు కేంద్ర చట్టాలు వర్తించవని చెబుతారట. రాష్ట్ర ప్రభుత్వం అడిగితే తాను రాష్ట్ర ప్రభుత్వం చట్టాల ప్రకారం వ్యాపారం చేయడం లేదని చెబుతారని ఉండవల్లి సెటార్లు వేస్తున్నారు. ఏ చట్టము వర్తించకపోతే ఏ చట్టం ప్రకారం మార్గదర్శి చిట్స్ వ్యాపారం చేస్తున్నారో రామోజీయే చెప్పాలని ఉండవల్లి చాలాసార్లు డిమాండ్ చేశారు. ఉండవల్లి అభిప్రాయం ప్రకారం మార్గదర్శి చిట్ ఫండ్స్ ద్వారా రామోజీ మోసాలు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు విచారణలోనే బయటపడిందట. కాకపోతే విచారణను పూర్తి చేసి తీర్పు చెప్పడం ఒకటే మిగిలిందని మాజీ ఎంపీ పదే పదే చెబుతున్నారు. అదృశ్య శక్తి ద్వారా విచారణ పూర్తి కాకుండా రామోజీ అడ్డుకుంటున్నట్లు కూడా ఉండవల్లి ఆరోపించారు. తాజాగా ఆర్బీఐ లాయర్ చెప్పిన విషయంతో మార్గదర్శి వ్యాపారమంతా మోసాలే అని అర్థమవుతోందని ఉండవల్లి అన్నారు. ప్రభుత్వం లాయర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ చట్టవిరుద్ధంగా ప్రజల నుండి రామోజీ 4,600 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. మరి ఆ రోజు ఏమవుతుందో చూడాలి.